హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాకు మద్దతుగా ఈ రోజు నుండి పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయవాడలో తన యాత్రను ప్రారంభించిన పవన్ అది ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఏపీకి అన్యాయం చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆస్తులేమో తెలంగాణకి, అప్పులేమో ఆంధ్రాకి ఇచ్చారని పేర్కొన్నారు. విభజన హామీలు నెరవేర్చుతారేమోనని ఎన్నికలు జరిగిన ఏడాది పాటు వేచి చూశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై మొదటి నుంచి పోరాటం చేయలేకపోయాయని చెప్పారు. తానే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై తమ పార్టీ సభలో మాట్లాడానని, ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలని చెప్పానని, అయినప్పటికీ ఆ పాచిపోయిన లడ్డూలే కావాలని చంద్రబాబు అన్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ సమర్థవంతమైన పాత్ర నిర్వహించలేకపోయిందని, వామపక్ష పార్టీలతో కలిసి జనసేన పోరాడుతుందని అన్నారు. మొదట్లో ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, కానీ ఇప్పుడు అది కూడా ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సీనియర్ నాయకుడి అనుభవం కావాలనే తన గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చానని పవన్ చెప్పారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీఎఫ్సీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.